అధికారం శాశ్వతం కాదని సుధీర్ రెడ్డికి వడ్డీతో సహా నెల్బీనగర్ ప్రజలు చెల్లిస్తారని సీతక్క హెచ్చరించారు కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర రెడ్డిపై దాడి చేసి అతనిపైనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడం దుర్మార్గమైన చర్య అని ములుగు ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నించే వారిపై దాడులు చేస్తున్నారని మూలిగ ఎమ్మెల్యే సీతక్క దుయ్యబట్టారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తల దాడికి గురి కాబడిన లింగోజీగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ రెడ్డిలను హస్తినాపురం నివాసంలో ములుగ ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని నియంతృత్వం రాజ్యం వెళుతోందని సీతక్క అన్నారు ఈ పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు దౌర్జన్యాలకు దోపిడీలకు కబ్జాలకు పాల్పడుతూ ప్రశ్నించే వారిపై దాడికి దిగుతున్నారని సీతక్క అన్నారు ప్రత్యర్థులను బెదిరించడానికి ప్రతిపక్ష నాయకులను జైలుకు పంపించడానికి ఎస్సీ ఎస్టీ కేసును అధికార పార్టీ నాయకులు దుర్వినియోగానికి పాల్పడుతున్నారని అన్నారు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అతని అనుచరులు లింగోజీగూడ కార్పొరేటర్ నర్పల్లి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డిపై వనస్తపురంలో దశాబ్ది ఉత్సవాల సభలో దాడి చేయడం సిగ్గుచేటన్నారు దీంతోనే సుధీర్ రెడ్డి పతనం ప్రారంభమైందని కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్లోకి పోయిన సుధీర్ రెడ్డి తన గెలుపునకు కృషి చేసిన వారిపైనే దాడి చేయటం ఎంతకంటే హేయమైన చర్య ఉండదని తెలియజేశారు ఎమ్మెల్యే ఒత్తిడికి పోలీసులు కేసులు నమోదు చేయటం విడ్డూరంగా ఉందని దర్పల్లిపై కుల దూషణ కేసు ఉపశమరణ చేసుకోవాలని సూచించారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు కేవలం నియంతృత్వం రాజ్యమేలుతుందనడానికి దశాబ్ది ఉత్సవాల పేరుతోటి దగా చేస్తూ దౌర్జన్యం చేస్తున్నటువంటి ఘటనలు మనం రాష్ట్రంలో చూస్తా ఉన్నాం సాక్షాత్తు హైదరాబాదు నడిబొడ్డున ఒక కార్పొరేటర్గా ఉన్నటువంటి దర్పల్లి రాజశేఖర రెడ్డి గారి మీద సాక్షాత్తు ఎమ్మెల్యే వాస్తవాలను ప్రశ్నించినందుకు ఇవాళ తను నెట్టివేయడము తన అనుచరులతో కొట్టడం ఈ పది సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ దౌర్జన్యాలకు దోపిడీలకు కబ్జాలకు అంతు లేకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరించడం కాకుండా ప్రశ్నించే గొంతుల మీద మరి ఎట్లా అణిచివేయాలి అని అంటే ఇవాళ సాక్షాత్తు మన ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ పరిధిలో సుధీర్ రెడ్డి గారు చేసినటువంటి దౌర్జన్యమే మనకు స్పష్టమవుతా ఉంది వాస్తవాలు వాస్తవంగా మాట్లాడిండు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఇవ్వకపోయి ఉంటే దశాబ్ది ఉత్సవాలు నిర్వహించుకునే వాళ్ళమా అని రాజశేఖర రెడ్డి గారు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రశ్న చెప్పడం జరిగింది దాన్ని కూడా వాళ్ళు సహించలేకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో గెలిచినవు కాంగ్రెస్ పార్టీ సోనియామ్మ గారు ఇచ్చినటువంటి తెలంగాణ తెలంగాణలో ఉత్సవాలు చేసుకుంటున్నారు ఈ వాస్తవాలను మాట్లాడితే ఇవాళ సుధీర్ రెడ్డి గారికి అంత అహంకారం ఏం ఎగిరొచ్చిందని నేను అడుగుతాను వాస్తవాలను ప్రశ్నిస్తే దెబ్బలు కొట్టి పోలీసులు కూడా కొట్టిరో వాళ్ళ మీద కేవలం నామినల్గా ఒక డే అంతా ఒత్తిడి చేస్తే మామూలు కేసు పెట్టి టీఆర్ఎస్ వాళ్ళ మీద అక్కడ ఉల్టా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం అనేది అత్యంత దారుణమైనటువంటి విధానం పోలీసులు కూడా ఇంత దారుణంగా వ్యవహరిస్తారంటే ఇంకా అసలు ప్రజాస్వామ్యం ఉందా పోలీసు వ్యవస్థ మీద నమ్మకం పెంచుకోవాలన్నా లేకుంటే నమ్మకం తగ్గించుకోవాలనేది ఈరోజు అక్కడ పది మంది ఇరవై మంది వచ్చి వాళ్ళని కొడుతుంటే వాళ్ళ రక్షణ కోసం చేయి బట్టే అటో ఇటో అంటే అందులో ఎవరో ఎస్సీ అబ్బాయితోటి పెట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించి ఆ ఎస్సీ ఎస్టీ యాక్ట్ను కూడా ఏ రకంగా దుర్వినియోగం చేసుకొని వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థులను బెదిరించడం కోసం ప్రతిపక్షాలను మరి జైళ్ళలో తోయడం కోసం పోలీసులను ఎస్సీ ఎస్టీ యాక్ట్ను ఏ రకంగా వాడుకున్నారో ఈరోజు దర్పెల్లి రాజశేఖర రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి ఆ దాడిని ప్రశ్నిస్తూ వాళ్ళు దాడి చేసినటువంటి వాళ్ళ మీద కేసు పెట్టాలని మా కాంగ్రెస్ నాయకులపై పోలీసుల మీద ఒత్తిడి చేస్తే ఉల్టా మా వాళ్ళ మీదనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అంటే ఇంత దుర్మార్గమా అసలు ఎక్కడుంది ప్రజాస్వామ్యం ఒక రాజకీయ